హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బ్లాసమ్స్ ఫ్రమ్ స్వీడన్. ఈరోజు వీడియోలో చికెన్ పులుసు ఎలా చేసుకోవాలి అని చూద్దాము. అది కూడా బాయిలర్ చికెన్తో నాటుకోడి టేస్ట్ వచ్చేలా అనమాట. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్ చూస్తామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 లేదా 4 పచ్చిమిర్చి, అలాగే 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అని కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి త్వరగా మగ్గిపోవటానికి అనమాట. ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేయాలి, గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. ఇది కూడా కొంచెం కలిసిపోయేలాగా ఆనియన్స్లో ఒకసారి అట్లాగా ఫ్రై చేసుకొని, ఆనియన్స్ ఇప్పుడు గోల్డెన్ కలర్లో వచ్చేసి మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, నేను 1.5 కేజీతో చేస్తున్నానండి. ఈ చికెన్ మొత్తాన్ని ఇందులో వేసేయాలన్నమాట. చికెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి, నిశ్వాసం లేకుండా. ఇప్పుడు ఒకసారి చికెన్ని మొత్తం కలిసిపోయేలాగా ఆయిల్లో ఆ ఉల్లిపాయలన్నీ ఒకసారి మనం అలా కలపాలన్నమాట. సో ఇప్పుడు ఈ చికెన్ని మనము హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ అనేది ఓపెన్ చేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చికెన్ ఎక్కడ ఎంతవరకు కుక్ అయిందో చూసుకుంటూ ఉండాలి. సో వాటర్ అనేది రిలీజ్ అయిపోతుంది కదండి చికెన్ నుంచి. ఇంకొంచెం సేపు చికెన్ కుక్ అవ్వాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. సో మాడిపోతుంది అనుకుంటే కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. మరీ మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే ముక్క అనేది టూ సాఫ్ట్ అయిపోతుంది అనమాట. మనకి నాటుకోడి టేస్ట్ రావాలి కాబట్టి ముక్క కొంచెం గట్టిగానే ఉండాలి. చూసారా ఇక్కడ వాటర్ని ఇంకపోయినాయి కదా. ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు ముక్క అనేది మనకి గట్టిపడుతుంది. ఆయిల్లో మనకి చికెన్ అనేది బాగా ఫ్రై అయితేనే టేస్ట్ కూడా మనకి కంట్రీ చికెన్ టేస్ట్ వస్తుంది. అట్లాగే ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేను అల్లం, వెల్లుల్లి, అట్లాగే ధనియాలు అండ్ చిన్న సైజు ఎండు కొబ్బరి ముక్క వేసుకొని ఈ 4 మిక్సీ పట్టుకున్నాను అనమాట. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి అండ్ ధనియాలు ఈ 4 వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో ఈ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి అనమాట. ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నానండి. మీకు రుచికి తగినట్టు మీరు వేసుకోవచ్చు అనమాట, కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ కారం కూడా చికెన్లోకి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనకి పులుసు కావాలి కాబట్టి నేను ఒక పెద్ద సైజు గ్లాస్ తీసుకొని దాన్ని ఫుల్ వాటర్ మొత్తం పోసాను. అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా మనం యాడ్ చేసుకోవాలండి మన టేస్ట్కి తగ్గట్టు. నేను ఒక 2-3 స్పూన్స్ ఉప్పు యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ పులుసు కొంచెం మరుగుతుండగా ఇందులో మనము కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఈ కొత్తిమీరని యాడ్ చేశాను అనమాట. పులుసు కొంచెం దగ్గర పడేంత వరకు, కొంచెం చిక్కబడేంత వరకు మనము కుక్ బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను లేదా 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ పులుసు అంతటిని మరిగించుకోవాలన్నమాట. సో కొంచెం చిక్కబడేదాకా అయితే సరిపోతుంది. సో లిడ్ క్లోజ్ చేసుకొని 1-10 మినిట్స్ పులుసుని మరిగించుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని మీరు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ పులుసు గారెల్లోకి బాగుంటుంది, చపాతీలోకి, అలాగే ప్లెయిన్ రైస్లోకి, ఫ్లేవర్డ్ రైస్లోకి, బగారా రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఎన్నో యూస్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.